హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీని మీద ఏంటంటే అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నానో. సో ఇప్పుడే పని అంతా అయిపోయింది అనమాట. సో అలా ఖాళీగా ఉండడం ఇంకెందుకని చెప్పేసి చక్కగా సారీ అయితే కట్టుకున్నాను. సో అలానే గీతమ్మను కూడా రెడీ చేసేసాను అనమాట. సో చూడండి, గీతమ్మ కూడా ఆరెంజ్ కలర్ వేసింది, మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట మా ఇద్దరం. ఇప్పుడైతే వంట అయితే చేసేసాను అండి. అండ్ నిన్ను హాయ్ చెప్తాను, హాయ్ చెప్పు. ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి టమాటా పప్పు, అలానే ఇంకేంటమ్మా దొండకాయ ఫ్రై అండ్ టమాటా పప్పు అయితే కర్రీ చేశాను. సో మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట, అతను ఎప్పుడు వస్తే అంత వేగంగా తినేవచ్చని చెప్పేసి. సో ఇంకేంటండి విశేషాలు? సో పండుగ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా, మీ అందరు షాపింగ్ అయిపోయిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? గీతమ్మ కర్రీ చూపించుదామా, నువ్వు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అమ్మాను అమ్మ, అమ్మాను అమ్మ, నాన్నాను నాన్న, ఏమంటావు నువ్వు? అమ్మ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా చెప్పు. అమ్మ నాన్న, నాన్న అమ్మను అమ్మ, అమ్మ అమ్మ అమ్మ. గీతం కొంచెం అన్నం అయితే తిన్నది, మిగతా తర్వాత సరిపోతుందనమాట. వచ్చేసి ఆడుకుంటుంది అనమాట చక్కగా, ఇల్లు మీద నుంచి కిందకి జారుతుంది కదా, సో అది ఆడుతుంది. సో ఇప్పుడు మా ఇద్దరం కలిసి ఆడుకోవడమే. ఏంటి కావాలి నీకు? క్యామా, నువ్వు ఒక్కదానివే చూపిస్తావా? నీకు ఇది ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, తీయడం, తిప్పడం వచ్చిందా? చూడండి ఎలా తిప్పేస్తుందో గీతు పప్పే, మీదకి కిందకి తిప్పుతుంది అనమాట. ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారనమాట. లంచ్కి అయితే రెడీ చేసేసాను చూడండి, రైస్ అలానే దొండకాయ ఫ్రై, పప్పు, అలానే పచ్చడి అనమాట. పక్కింటి వాళ్ళు ఇచ్చారు తినడానికి, రావడానికి సెల పట్టుకొని చూస్తుంది. నాని టైం అయిపోతుంది, రద్దు తినిద్దు. నాని ఎత్తుకోవట్లేదని దాన్ని బాధండి, జారిపోతు. చూడండి బొమ్మలన్నీ అటు ఇటు ఇటు అటు ఎలా పెట్టిందో. పిలు నాన్నని పిలు, నాన్నే నాన్న అని పిలు, వస్తారు నాన్న పిలు. అమ్మ కాదే నాన్న. ఏంటది ఏంటి అది, గిఫ్ట్ వచ్చింది నీకా? లంచ్ అయితే చేసేసాము చూడండి. ఇట్లా ఇది ఇంకేమైనా ఎన్ని ఎత్తి పెడితే అన్ని తీసుకెళ్ళని పెడుతుంది అనమాట. నాని కూర ఎలా ఉంది? బాగుంది, రెండు చేసి వచ్చేసాను నీకోసం. బాయ్ వెంగొచ్చి ఈవినింగ్ బాయ్ చెప్పు గీతమ్మ. బాయ్ చెప్సావా బాయ్ డాడీకి చెప్పు, బాయ్. డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ. ఎప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈరోజు వచ్చేసి గుళ్ళు నానేస్తున్నారు రేపు పలచినట్ల కోసం అని చెప్పేసి. అదేంటమ్మా, మినపగుళ్ళు, బియ్యము. సో అదైతే ఒక గంట ఆగిన తర్వాత ఆడతాను. ఇప్పుడైతే నేను గీతమ్మ కలిపి ఒక గంటన్నర రెండు గంటలు రెస్ట్ అయితే తీసేసుకుంటాము.